వారు చెప్తున్నారు. కేసీఆర్ ఉట్టిగా దుబారా ఎత్తండి కరెంటు, 24 గంటలు ఎందుక అనవసరంగా, 3 గంటలు అయితే చాలు పొలం పారుతుంది అంటారు. పారుతుందా 3 గంటలకు? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. మరి వాళ్ళు 3 గంటలే అంటారు. లేలే వాళ్ళు మనసులు ఉన్నమాట చెప్తున్నారు. కర్ణాటకలు ఇదే కథ వేసినారు, 24 గంటలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో 5 గంటలు కూడా 5 గంటలు ఇస్తామని చెప్తున్నారు, 4 గంటలు ఇస్తాను. ఇంకా ఇజ్జత పోయి ముచ్చట ఏంటంటే, అక్కడికి వెళ్ళి పెద్ద మనిషి వచ్చాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని చెప్పి, ఏడా కర్ణాటకలో వచ్చి ఇక్కడ సభల రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుకుంటా, మీకు అర్థమైతలేదు, మేము చాలా గొప్పలము, కేసీఆర్ నువ్వు కావాలంటే బెంగళూరు కూడా నీకు చూపిస్తా, మేము రోజుకి 5 గంటలు ఇస్తున్నాం కరెంటు అన్నాడు. నేనన్నా ఏమో 5 గంటలు 24 గంటలు ఇస్తుంది దగ్గర వచ్చి 5 గంటలు కూడా చెప్తే దేంతో నవ్వాలరా బాబు అని నేను అడిగాను. ఇగో ఇష్టం ఉంటుంది వారం కాంగ్రెస్ కాంగ్రెస్ అని భ్రమల పడితే లేకుండా రా కాంగ్రెస్. ఎంతమంది లేకుండా అండి, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా 3 మాటల ఎమ్మెల్యే లేడా? మంత్రి కాదా? వాళ్ళ నాయన లేకుండా స్పీకర్ కాలేదా? మరి ఎందుకు పుట్టం అందట్టు మీరు ఓడగొడతారు నాకు అర్థం కాదు. ఏం సంపాదిస్తామని ఏం మోసపోతారు? ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మనం వింటున్నాం పేపర్లలో టీవీలలో వింటున్నాం, బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదు. ఇవాళ నేను మంత్రిని ఉన్న ప్రతి ఒక్క బీసీలతో నేను మాట్లాడుతూ ఉన్నా, నేను కోరుతా ఉన్నా, ఈ మీ చైత రానికాడ టికెట్ రాకపోయే వచ్చిన కాడ మన అందరి చైతన్యం ఏమవుతున్నట్టు, నేను బీసీ బిడ్డలతో పంచాయతీ పెట్టుకుంటానని చెప్తున్నా మంత్రిలో. ఇవాళ నేను పోయిన తర్వాత ప్రతి బీసీ ఇంట్లో, ప్రతి ఎస్సీ ఇంట్లో, ప్రతి బలహీన వర్గాల ఇంట్లో, ఎస్టీ ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఒక బీసీ నాయకుడు బలంగా ఎదిగి వచ్చి పనిచేస్తుంటే ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టాలా? అవకాశాలు వచ్చేదే తక్కువ మందికి. మరి వచ్చినప్పుడు మన బలహీన వర్గాలు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాల ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? నేను అందరికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరైతే బీసీ ఉద్యోగస్తులు ఉన్నారో, బీసీ విద్యార్థులు ఉన్నారో, బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, దయచేసి మీ చైతన్యాన్ని ఎలక్షన్లో చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పుట్టమాది గత ఎలక్షన్లో ఓటమి పాలైనా వెంటనే వచ్చిన అవకాశంలో మళ్ళీ జడ్పి చైర్మన్ చేసుకున్నాం, ఒక పద్ధతిగా నడుపుకుంటా ఉన్నాం. నేను మీకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఇది వెనుకబడ్డ ప్రాంతం, ఎలక్షన్ కాగానే అవతల పట్టలు కాదు, పుట్టమదిలాగా ఈయన్నే ప్రజలలో ఉంటోలు కావాలి మనకు. మంటి పనికైనా ఇంట్లోడు కావాలి అన్నారు. హైదరాబాద్లో కూర్చుంటోళ్ళకి ఓట్లయితే ఏమవుతుంది, ఫలితం ఏమవుతుంది? పోయి కలుసుడే తక్కువ, కలుసుడే. భ్రమలవాడి ఒక వెర్రిలవాడి అట్లాంటి వాళ్ళకి ఓటేస్తే రాదు. ఇక్కడనే ప్రజల్లో ఉండి ముడ్డికి మన్నంటంగా తిరిగిన వాడే సిపాయి, వాడే గెలవాలి. వాళ్ళు గెలితేనే మనం బాగుపడతాం తప్ప ఈ మంచిగా స్టైల్గా వచ్చి చేతులు ఊపి మాట్లాడగలుగుతాను కాదు. అందువల్ల నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు మీరు చైతన్యం చూపెట్టి, ఏ బాబు అటన్ రావదా, మీరు చైతన్యం చూపెట్టి తప్పకుండా ఈసారి పుట్టమదును గెలిపించాలి. మీకు కానుకగా నేను చెప్తా ఉన్నా, మీరు పుట్టమదును గెలిపియండి, నేను వస్తా మంతెన్లో ఒక రోజంతా ఉంటా మీతోనే మంతెన్ టౌన్లో, ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఒక 1000 కోట్లు మంజూరు చేసి మంతెనని తీర్చిదిద్దే బాధ్యత నాది, మీ దరిద్రమంతా ఊడగొట్టే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం.